నిశ్చల తత్వే జీవన్ముక్తి అంటే ఎవరి ఉద్దేశమైతే దృఢంగా ఏకాగ్రంగా ఉంటుందో అతడికి ముక్తి లభించకపోవటం ఉండదు మనుషుల్లో చాలా వరకు తమ జీవితం అంతా ఎటువెళ్లాలో తెలియక తప్పులు చేస్తూ పోవటానికి ఒకే ఒక కారణం చాలా తరచుగా వారు తమ దిశను మారుస్తూ ఉండటమే వారు నిజంగా తమ జీవిత దిశను మార్చకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో ఇంకా భావోద్వేగాల్లో ఇది అటు నుంచి ఇటు నుంచి అటు మారుతూ ఉంటుంది ఈ ఉనికి యొక్క సహజ లక్షణం ఎలాంటిదంటే ఇవాళ అది శాస్త్రీయంగా నిరూపితమైంది కానీ ప్రతి యోగికి దీని అనుభవం ఉంది అదేమిటంటే ఈ ఉనికిలో శక్తి అనేది ఉంది ఇంకా చైతన్యం అనేది ఉంది భౌతిక పదార్థం అనేది ఏదీ లేదు మీకు భౌతిక పదార్థాలుగా కనిపించేవన్నీ శక్తి యొక్క కేంద్రీకృత రూపాలే ఈ రోజున ఇది నిరూపించబడిన విజ్ఞానం కానీ సుమారు నలభై వేల ఏళ్ల క్రితం శివుడు మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన నిమగ్నత ఎప్పుడు పూర్తి చైతన్యంతోనైనా లేదంటే శక్తితోనైనా ఇ ఉండేది ఏనాడు భౌతికతో కాదు ఎందుకంటే ఆయన దాన్ని వాస్తవమైనదిగా చూసేవారు కాదు అందుకే ఆ విధంగా చెప్పాడు చాలా స్పష్టంగా ఏ ద్వంద్వం లేకుండా చెప్పాడు కాబట్టి మనిషి నిర్వహించవలసింది కేవలం ఈ రెండు విషయాల్ని ఆ మాకెందుకు చెప్పలేదు మీరు ఇవాళ పొద్దున్నే మేము సూర్య నమస్కారాలు చేయకపోయేవాళ్ళం కదా మీరు సూర్య నమస్కారాలు చేసేది కండను పెంచడానికి కాదు మీరు శక్తిని తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం అది మీ శరీర రూపంలో ఇమిడి ఉంది మీరు దాన్ని ఒక పద్ధతిలో ఉపయోగిస్తేనే అది ఉప్పొంగుతూ ఉంటుంది లేదంటే అది ఒక మట్టి ముద్దలా కూర్చుంటుంది ఇది ఇక్కడ కూర్చుని ఉప్పొంగుతూ ఉండాలంటే దాన్ని ఒక పద్ధతిలో ఉంచాలి కాబట్టి మీరు చేసే ఏ భౌతిక సాధన అయినా సరే కండలు పెంచడానికి కాదు అది మీరు ఇంటికెళ్ళి మిగతా వారి మీద ఆధిపత్యం చలాయించడం కోసం కాదు నేను ఆడవాళ్లతో అంటున్నా మీరు వాళ్లకంటే చాలా బలంగా అవ్వచ్చు తొంభై రోజుల సాధన చాలు వాళ్ళకంటే బలంగా అయిపోవచ్చు మీరు మీ శక్తులు ఉప్పొంగగలిగితే ఇంకా మీ ధ్యాస తదేక దృష్టితో ఉంటే అప్పుడు ఇది ఆ దిశగా నిర్మించుకుంటూ పోతుంది మనసు మారుతూ ధ్యాస అటు ఇటు మారుతూ ఉండడం వల్ల ఎటువైపు నిర్మాణం సాగించాలో దానికి అర్థం కాదు మీలోని జీవమే సందిగ్ధంలో పడిపోతుంది ఎటు వెళ్లాలో దానికి నేను చెప్పేది ఏమిటంటే సుమారు తొంభై ఐదు నాకు తెలిసి అది తొంభై తొమ్మిది కానీ పొరపాటు అవ్వకూడదని అంటున్నాను కనీసం తొంభై ఐదు శాతం మానవ శక్తి ఊరికే వృధాగా పోతుంది ఎందుకంటే చాలా మంది మనుషులు తమ దృష్టిని దేనిపైన నిలపలేరు తగినంత కాలం వరకు మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఇన్ దర్ ఫోకస్ ఫర్ ఎనీ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైమ్ లేదంటే ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్గాన్ని చూడగలిగేవారు మరొక పార్శ్వానికి మార్గాలు దొరికేవి ఏడు వందల కోట్ల మనుషులు అందరూ వాళ్ల బుద్ధిని చైతన్యాన్ని కేంద్రీకరిస్తే అంత అంత వాళ్ల ముందుకు రావాల్సిందే అప్పుడు తెలియంది ఏది ఉండదు మొత్తం అంతా ఒక వ్యక్తి తన బుద్ధిని శక్తిని చైతన్యాన్ని ఒక నిర్ణీత కాలం పాటు ఒక దిశలో కేంద్రీకరించి ఉంచగలిగితే తను ఈ జీవితం యొక్క లక్షణాన్నే కాదు క్రితం జరిగిన ఎనభై నాలుగు సృష్టుల తాలూకు విషయాలు కూడా ఇక్కడే ఉన్నాయి మనిషి తన చైతన్యంతో అంతా తెలుసుకోవచ్చు